బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు చేసే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ వెంటనే మీరు కన్సల్ట్ చేయాలి లైసెన్స్ రస్తా. మన ఎండి నాగేంద్ర గారు మనకి ఏ రకమైన బిజినెస్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్స్ అని వీలు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుడ్ లైసెన్స్ అయినా, లేకపోతే లేబర్ లైసెన్స్ అయినా, ట్రేడ్ లైసెన్స్ అయినా, ఏ బిజినెస్ కైనా కావాల్సిన లైసెన్స్ వీళ్ళు మనకి అందజేస్తారు. అలాగే వీళ్ళకి ఆల్ ఓవర్ 4 సిటీస్ లో 4 మేజర్ సిటీస్ లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఇంకా చెన్నై. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీరు వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీకు ఎక్కడున్నా వాళ్ళు ఆన్లైన్ లో మీకు కావాల్సిన సర్టిఫికేషన్, మీ బిజినెస్ కి కావాల్సిన లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ లైసెన్స్ మన నాగేంద్ర గారు మనకు అందజేస్తారు. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ని కన్సల్ట్ చేయండి. అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మహోదయ టీవీ, ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్, అలాగే పాన్ ఇండియా బిజినెస్ టీవీ, అలా వీళ్ళ చాలా ఛానల్స్ ఉన్నాయన్నమాట, నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ప్లీజ్ డూ కాంటాక్ట్ దమ్ ఫర్ మోర్ అప్డేట్ అండ్ గెట్ యువర్ బిజినెస్ గెట్ సర్టిఫైడ్ బై లైసెన్స్ రస్తా. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు బిఎల్ఐ బిజినెస్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. మన లాస్ట్ వీడియోలో ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో చేయడం జరిగింది. చూడని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, దాని ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. ముఖ్యంగా ఈ ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ అనేది న్యూస్ పేపర్స్, ప్రింటింగ్ ప్రెస్ ఉన్నవారు అండ్ మంత్లీ వీక్లీ మ్యాగజైన్స్ని ప్రింట్ చేసేవారు ఈ ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ అనేది తీసుకుంటారు. ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ అప్డేట్స్ గురించి చెప్పుకుంటే ఈ అప్లికేషన్ అనేది జనవరి 2024 వరకే ఆన్లైన్లో ఉంటుండే. దాని తర్వాత టైటిల్ వెరిఫికేషన్ అయ్యి ప్రాసెస్ అనేది రిజిస్ట్రేషన్ అవుతుండే. జనవరి తర్వాత ఆన్లైన్లో తీసేసి ఆఫ్లైన్ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాసెస్లో ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసేవారు అండ్ ఫేక్ న్యూస్ని ఎంకరేజ్ చేసేవారు ఇన్నోసెంట్ పీపుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందుకే ఈ ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ అనేది స్ట్రిక్ చేయడం జరిగింది. సో దీన్ని ఆన్లైన్లో తీసేసి ఆఫ్లైన్లో తీసుకున్నారు. ఎవరికైతే టైటిల్ వెరిఫికేషన్ అవుతుందో ఆ ఫైల్ని ఢిల్లీకి పంపిస్తారు. ఫైనల్గా ఢిల్లీ నుంచి వచ్చే రెఫరెన్స్ కోడ్ ఉన్న వారికి ఈ ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పూర్తి అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ని మార్చ్ 1, 2024 నుంచి కొత్త టీమ్ కొత్త రూల్స్తో స్ట్రిక్ట్ గా ఆన్లైన్ లో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఆఫ్లైన్లో అప్లై చేసుకున్న వారు ఉన్నారో వారికి రెఫరెన్స్ కోడ్ ఉంటేనే ఈ ఫైల్ అనేది వ్యాలిడ్ ఉంటుంది. రెఫరెన్స్ కోడ్ లేకపోతే ఈ ఫైల్ అనేది నాట్ వ్యాలిడ్. మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు సరైన గైడ్లైన్స్ తీసుకొని చేయాలి, లేకపోతే ఫైల్ అనేది రిజెక్ట్ అవుతుంది. అది మళ్ళీ అప్లై చేసుకున్నా కానీ అదే పర్సన్ మీద మనకు రాదు, మళ్ళీ వేరే పర్సన్ మీద మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత PRGP అంటే ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, దీని నుంచి వెరిఫై చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి ఇవ్వడం జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆ ఫైల్ అనేది ఢిల్లీకి ఫార్వర్డ్ అవుతుంది. ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ కొంతమంది తెలియకుండానే రాంగ్ గా అప్లై చేసి ఇన్కరెక్ట్ డీటెయిల్స్ ని పెడతారు. ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా ఫేక్ ఐడి ప్రూఫ్ తో అప్లికేషన్ చేసుకుంటే మీరే లీగల్ గా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మేము ఆల్ ఓవర్ ఇండియా ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ చేస్తాము. బ్రౌజర్ లో చూపించిన విధంగా మేము అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్స్ కూడా చేస్తాము. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ మీద మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. మా బ్రాంచెస్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్, కర్ణాటకలో బెంగళూరు అండ్ తమిళనాడులో చెన్నై. మా వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు, కాకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవ్వరూ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బిఎల్ఐ బిజినెస్ ఛానల్లో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి కాల్ చేయండి.